ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే యొక్క వీడియోలు సంచలన రేపుతున్నాయి, సోషల్ మీడియా వైరల్గా మారుతున్నాయి. తాను ప్రైవేట్ వీడియోస్ అనేటివి కూడా, అంటే కొన్ని ఇక్కడ చెప్పాలంటే అబ్యూజ్గా అనిపించవచ్చు, కానీ డెఫినెట్గా ఆ రకంగానే చెప్పొచ్చు. సెక్స్ టేప్ వీడియోలన్నీ కూడా, ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కెర కొట్టడంతో పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి, చర్చనీయాంశం అవుతున్నాయి. ఒక బారితురాలు, అదే పార్టీకి సంబంధించిన ఒక బారితురాలు తనని లైంగికంగా లొంగదీసుకున్నాడని, చెల్లి చెల్లి అంటూనే తనపై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆరోపించింది. తాజాగా ఒక వీడియో కూడా విడుదల చేశారు. ఆ వీడియోలో మీరు చూడొచ్చు, తాను ఒక చాలా డిఫరెంట్గా, ఇక్కడ చూస్తే డిస్టర్బింగ్ విజువల్స్ కనబడుతున్నాయి. ఇది కేవలం కూడా ఆయన చేసినటువంటి ఆ విషయానికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను మీకు చూపించే ప్రయత్నం, కానీ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం కావచ్చు, లేదంటే మిమ్మల్ని మరో రకంగా ఈ వార్తను చూపించే ప్రయత్నం అయితే కాదు. ఇక్కడ చాలా క్లియర్ కనబడుతోంది, తన రొమాంటిక్ వీడియోస్ అంటామా, సెక్స్ టేప్ అంటామా, చాలా క్లియర్గా మనకు ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతోంది. చెల్లి చెల్లి అంటూనే ఒక మహిళా నాయకురాలిపైన ఈ రకంగా లైంగికంగా దాడికి పాల్పడ్డాడని, లైంగికంగా తనని వేధింపులకు పాల్పడ్డాడని, ఏకంగా తనని నయవంచన గురి చేసుకున్నాడంటూ కూడా ఆ బారిత్రాలు వ్యక్తపరుస్తోంది. తనని బలవంతంగా ఈ రకంగా చేశారంటూ కూడా అతను చెప్తోంది. ఓ మండలంలోని కీలక నేతగా ఉంది ఆ మహిళా నాయకురాలు. ప్రైవేట్ హోటల్ కేంద్రంగా ఈ రకంగా ఎమ్మెల్యేల రాసలీలు బయటపడ్డాయి. సో అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కావడంతో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. గతంలో వైసీపీ హయాంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రకంగానే కొన్ని ఆడియో టేపులు, కొన్ని వీడియో టేపులు కూడా బయటపడ్డాయి. ఏకంగా వారంతా కూడా ఏదో సామాన్య జనమో, సామాన్య ప్రజానికమో కాదు, అందరూ కూడా క్లియర్గా వారు ప్రజాప్రతినిధులే, ఎంపీలుగా మంత్రులుగా పనిచేసిన వాళ్ళే, చాలా హేమాహేమీలే, చాలా వరకు ప్రముఖులే. ఈ రకంగా ప్రజాప్రతినిధులు అయి ఉండి కూడా ఒక మహిళల పైన ఏమాత్రం గౌరవం లేకుండా నలుగురికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి ఇష్టానురీతిన మహిళలకి నయవంచన గురి చేయడం, వారిపై లైంగికంగా దాడి చేయడం, వారిని ఒక రకంగా చెప్పాలని బలవంత పెట్టడం, ఇవన్నీ చేయడం చూస్తున్నాం. సో గతంలో వైసీపీ అధికారంలో గత ప్రభుత్వంలో నాయకులు ప్రజాప్రతినిధుల యొక్క వీడియోలు బయటపడితే, తాజాగా అధికార పార్టీకి సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యే సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో మీరు చూడొచ్చు, కొంత ఇబ్బందికరంగానే ఉన్నాయి దృశ్యాలు. డెఫినెట్గా ఇది సభ్య సమాజం ఎప్పుడు కూడా సహించదు, ఒక ప్రజాప్రతినిధి కొనసాగుతుంది. ఎవరైనా కూడా అమ్మాయిలని లైంగికంగా వేధించిన వారు ఎవరైనా కూడా అందరూ సరిసమానంగానే భావించాలి. సో ప్రస్తుతానికైతే తనపై కుట్రలు చేస్తున్నారంటగా ఆయన మాట్లాడుకొస్తున్నారు ఎమ్మెల్యే, కానీ ఆ మహిళా నాయకులు మాత్రం చెల్లి చెల్లి అని నాతో మాట్లాడుతూనే నాపై ఈ రకంగా లైంగికంగా దాడికి పాల్పడ్డాడు అనే విషయాన్ని ఆ మహిళా నాయకురాలు చెప్పుకొస్తోంది. సో మరి కాసేపట్లోనే ఆర్టీవీ వారితో కూడా మాట్లాడిచే ప్రయత్నం చేస్తారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను కూడా మాట్లాడిచే ప్రయత్నం చేస్తారు. ఆల్రెడీ ఎస్పీసీఆర్ ఒకసారి కనెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. మరి కాసేపట్లోనే జాయిన్ కాబోతున్నారు, మరి ఆయన ఏం వివరణ ఇస్తారు ఈ విషయం పైన చూడాల్సిన అవసరం ఉంది. ఎస్, ఒక్కసారి ఆయనకు సంబంధించినటువంటి ఫోన్ ద్వారా ఆయనకు సంబంధించినటువంటి విషయాన్ని మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. అట్ ది సేమ్ టైం బారిత్రాలు కూడా పెద్ద ఎత్తున వాపోతోంది. ఎస్, నాపై చెల్లి చెల్లి అంటూనే ఈ రకంగా బాధ పెట్టేవాడు ఒకసారి ఆ ఎమ్మెల్యేతో కూడా మనం మాట్లాడిచే ప్రయత్నం చేద్దాం. ఒకసారి కాల్ చేద్దాం, ఆ ఎమ్మెల్యే ఏం వివరణ ఇస్తారనేది తెలుసుకునే ప్రయత్నం. ఎందుకంటే చాలా పెద్ద ఆరోపణ, ఒక మహిళా నాయకురాలు తన పార్టీలో ఉన్నటువంటి నాయకురాలపైనే ఈ రకంగా అఘాయిత్యానికి లైంగికంగా దాడికి పాల్పడ్డాడని చెప్పి ఆ మహిళా నాయకులు ఆరోపిస్తోంది. బలవంత పెట్టాడు నన్ను చాలా వరకు నయవంచన గురి చేసుకున్నట్టు కూడా చెప్తుంది. ఒకసారి మాట్లాడదాం, మనం రింగ్ అవుతోంది ఫోన్. ఒకసారి సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో మనం మాట్లాడిచే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టీవీ ఆయనకు ఫోన్ చేస్తోంది. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఆయన అటెండ్ చేయట్లేదు. ఎందుకంటే పెద్ద ఎత్తున వివరణ రాజుకుంటుంది కాబట్టి, ఎందుకంటే సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి నలుగురికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి అమ్మాయిల పట్ల ఎవరైతే అసభ్యంగా ప్రవర్తిస్తారో వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ఆయన ఈ రకంగా ఆరోపణలు ఎదుర్కొన్నారు కాబట్టి డెఫినెట్గా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది.
రింగ్ అవుతుంది ఫోన్. కోనటి ఆదిమూలం మనం ట్రై చేస్తున్నాం. ఎస్, రింగ్ అవుతుంది కానీ ఆయన మాత్రం ఫోన్లు అటెండ్ చేయట్లేదు. ఎస్, కోనటి ఆదిమూలం టీడీపీ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆయన. మరి ఇది అధిష్టానం దృష్టిగా డెఫినెట్గా ఇంత పెద్ద ఎత్తున రచ్చ లేపుతోంది కాబట్టి మహిళా నాయకులు, అదే పార్టీకి సంబంధించిన ఒక మహిళా నాయకురాలు బాధితురాలుగా ఉంది కాబట్టి డెఫినెట్గా అధిష్టానం దృష్టికి వెళ్ళే ఉంటుంది. కానీ అధిష్టానం ఏ రకంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో లైంగికంగా తన కోరిక తీర్చకుంటే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని బెదిరించాడంటూ ఆ మహిళా నాయకురాలు, ఆ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. పార్టీ కార్యకర్తపై సాక్షాత్తు తిరుపతిలోనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇక్కడ మీరు గమనించాలి, సాక్షాత్తు తిరుపతిలోనే ఆ బాధితురాలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడట ఈ ఎమ్మెల్యే. ఇక నలుగురికి ఆదర్శంగా ఉండాలి. ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం అని, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం, ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఇటువంటి అఘాయిత్యాలకి పాల్పడడం, అక్కడే ఎమ్మెల్యే ప్రయత్నం చేశాడంటే ఏ స్థాయిలో వివాదం రాచుకుందో చూడాలి. ఇక టీడీపీలో ఇలాంటి ఎమ్మెల్యేలు ఉండొద్దు అంటూ కూడా ఆ బాధితురాలు చెప్తోంది. ఎమ్మెల్యే గురించి అందరికీ తెలియాలనే పెన్ కెమెరాలో రికార్డు చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ విషయం ఏ రకంగా బయటకు వచ్చిందనే ఒక అనుమానం కూడా అందరికి తావిస్తూ ఉంటుంది. కానీ ఆ బాధితురాలు చెప్తున్న మాట ఏంటంటే, తానే ఒక పెన్ కెమెరా పెట్టి ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చాను, ఎందుకంటే ఎమ్మెల్యే వ్యవహారం అందరికీ తెలియాలని ఈ రకంగా చేశానంటూ చెప్తోంది. నా దగ్గర పూర్తి సాక్ష్యాలు ఉన్నాయని, ఎమ్మెల్యేకు 100 సార్లు కాల్ చేశాడు కానీ ఆ ఎమ్మెల్యే మాత్రం ఫోన్ అటెండ్ చేయడం లేదంట. ఇక రాత్రులు మెసేజ్ చేసి వేధించేవాడు, రోజుకో అమ్మాయితో ఎంజాయ్ చేసేవాడు, హోటల్కు ఎమ్మెల్యే నీచ చర్యలకు తిరుపతి భీమా ప్యారడైజే అడ్డాగా మారింది. తిరుపతిలోని భీమా ప్యారడైజ్ అనే హోటలే ఎమ్మెల్యే యొక్క అఘాయిత్యాలకి, ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఇటువంటి విషయాలకి, తరచుగా రోజుకు అమ్మాయితో ఎంజాయ్ చేసేడమనే విషయాన్ని ఆ బాధితురాలు వ్యక్తపరుస్తోంది. రాత్రిళ్ళు మెసేజ్ చేసి వేధించేవాడట. ఇలాంటి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆ బాధితురాలు డిమాండ్ చేస్తోంది. సో పెద్ద ఎత్తున ప్రస్తుతం ఈ విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు వరదలతో ప్రజానికం మొత్తం ఇబ్బందులు పడుతున్నారు, విజయవాడ మొత్తం కూడా అతలాకుతలం అయిపోయింది. ప్రజలకు తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా లేవు. వారు పూర్తిగా జనజీవనం అక్కడ పూర్తిగా కూడా ఒక 10 సంవత్సరాలు వెనక్కి నెట్టేయబడింది ఈ వరదల కారణంగా. ఈ వివాదం నుంచి ప్రభుత్వం ఏ రకంగా ప్రజల్ని బయటపడేయాలి అని చెప్పి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం మొత్తం అక్కడ నిమగ్నమై ఉంటే, తాజాగా అధికార పార్టీకి సంబంధించినటువంటి సత్యవేట నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో రికార్డ్ చేసింది ఎవరో కాదు, ఆ బాధితురాలే పెన్ కెమెరాతో రికార్డ్ చేసింది. ఎందుకంటే ఆ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఆరోపణలు నిజ రూపం దాల్చాలి, నిజాలను బయటపెట్టాలి కాబట్టి పెన్ కెమెరాతో తానే రికార్డు కూడా చేసినట్టుగా చెప్తోంది. ఇదొకటే కాదు, ఈ ఎమ్మెల్యే సుమారుగా రోజుకు అమ్మాయితో ఎంజాయ్ చేసేవాడు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన చెప్పుకొస్తున్నారు, ఆ మహిళ చెప్పుకొస్తోంది. సో ఏదేమైనా కూడా పార్టీలో ఇటువంటి వారు ఉండడం అనేది సహించబోము, పార్టీలో వెంటనే ఆయన సస్పెండ్ చేయాలంటూ కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. మరి అధిష్టానం అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి కేవలం చూస్తున్నట్టుగా ఊరుకుంటుందా, దీనిపై విచారణ జరిపిస్తుందా, వాస్తవాలను బయటవేస్తోందా, అధిష్టానం ఆయనపై చర్యలు తీసుకుంటుందా, ఇలా అనేక అనుమానాలు తావిస్తున్నాయి. ఒకసారి ఆ బాధితురాలు కూడా ఆర్టీవీతో మాట్లాడే ప్రయత్నం చేస్తామని, బాధితురాలకు సంబంధించి మేము ఒకసారి తనను కూడా ఆ అభిప్రాయం తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఒకసారి పీసీఆర్ బాధితురాలను కూడా మీరు ఫోన్లైన్లో తీసుకునే ప్రయత్నం చేయండి. అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, అదే పార్టీకి సంబంధించిన ఒక మహిళా నాయకురాలపై కొన్ని రోజులుగా లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నాడు, తనను లోబరుచుకున్నాడు, బలవంతంగా తనపై వికృతంగా ప్రవర్తించేవాడంటూ కూడా ఆ మహిళా నాయకురాలు ఆరోపిస్తోంది, బాధితురాలుగా చెప్పొచ్చు మనం. సో బాధితురాలు ఏకంగా ఈ ఎమ్మెల్యే యొక్క ఆగడాలని, ఎమ్మెల్యేకి సంబంధించిన విషయాల్ని వెలుగులోకి తీసుకురావాలి కాబట్టి పెన్ కెమెరా పెట్టి రికార్డ్ చేసి ఇప్పుడు ఆ వీడియోని తాజాగా ఆవిడ విడుదల చేసింది. సో ప్రస్తుతం ఈ యొక్క విషయం చర్చనీయాంశం అవుతుంది. మరి అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయనపై యాక్షన్ తీసుకుంటారో చూడాల్సిన అవసరం. ఒకసారి మీరు చూడొచ్చు, ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాసింది ఆ బాధితురాలు. ఎస్, మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటూ ఆమె మెన్షన్ చేసింది. తిరుపతి జిల్లాకు సంబంధించిన విషయంగా తెలుస్తోంది.
మొబైల్ నెంబర్ అతని దగ్గర ఉండడం జరిగింది. ఆ మొబైల్ ద్వారా నన్ను ట్రాక్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి అతను లొంగదీసుకోవడం జరిగిందండి. జరిగినప్పుడు నా మొబైల్ నెంబర్ అతని దగ్గర ఉండడం జరిగింది. ఆ మొబైల్ ద్వారా నన్ను ట్రాక్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి అతను లొంగదీసుకోవడం జరిగిందండి. జరిగినప్పుడు నా మొబైల్ నెంబర్ అతని దగ్గర ఉండడం జరిగింది. ఆ మొబైల్ ద్వారా నన్ను ట్రాక్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి అతను లొంగదీసుకోవడం జరిగిందండి. తను రాత్రులు వేధించేవాడని, మెసేజ్ చేసేవాడని, ఫోన్ చేసేవాడంటూ కూడా ఆ మహిళా బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసిన ఒకసారి తాను ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా లేటర్ రాసింది. ఆ లెటర్ ద్వారా చూద్దాం ఒకసారి ఏం రాసిందో, ఏం అంశాలు పొందుపరిచి ఉందనేది. ఎస్, ఇక్కడ చూడవచ్చు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి మహాశక్తి యువగలం బాబుతో నేను బాధుడే బాధుడు. సూపర్ సిక్స్ వంటి కార్యక్రమాలు చాలా వరకు ప్రోద్బలం అందించాయి. అయితే ఇప్పటి వైసీపీ ఎమ్మెల్యే, అప్పటి వైసీపీ ఎమ్మెల్యే శ్రీ కే ఆదిమూలం గారి అవినీతిపై నిరసన కార్యక్రమాలు చేసినాను. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం గారి మన పార్టీ అభ్యర్థిగా ప్రకటించి అట్టి పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించి బీఫామ్ వద్దని కూడా నేను గట్టిగా వ్యతిరేకించాను. అయినా మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు అతనికి బీఫామ్ ఇచ్చారు. తర్వాత మీ ఆదేశాల ప్రకారం నేను అన్ని మండలలోని ఒక్కసారి మీరు చూడొచ్చు ఆ లెటర్తో పాటుగా రైట్ సైడ్లో ఎన్నిసార్లు ఫోన్ చేశారు చూడండి, అక్కడ ఎన్నిసార్లు ఫోన్ చేశారు చూడండి. ఆదిమూలం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనకి ఎన్నిసార్లు ఫోన్ చేశాడో చూడొచ్చు ఇక్కడ. ఇన్నిసార్లు ఫోన్ చేస్తారా ఈ రకంగా రాత్రులు తనని వేధించేవాడని, తనని తనపై వికృతంగా ప్రవర్తించేవాడని, పలుసార్లు మెసేజ్లు పెట్టేవాడని ఈ యొక్క మహిళా బాధితులు ఆరోపిస్తోంది. అయితే ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంది, ఆయన గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన యొక్క విషయాల్ని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తిగా కాబట్టి నేను ప్రతిపక్ష నేతగా ఆ ప్రతిపక్ష పార్టీలో ఉన్న వ్యక్తిగా నేను వ్యతిరేకించేదాన్ని, ఆయన యొక్క విషయాలు వ్యతిరేకించేదాన్ని. ఆ తర్వాత కూడా మీరు ఏ రకంగా అయితే టీడీపీలోకి తీసుకొని ఆయనకు సపోర్ట్ చేసి గెలిపించాలని చెప్పారు ఆ రకంగా చేశాను. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తను నాపై కక్ష పెంచుకున్నాడు కాబట్టే నాపై ఈ రకంగా వేధింపులకు పాల్పడుతున్నట్టుగా మహిళ ఆరోపిస్తోంది. సో ఇప్పుడే మనం చూసాం ఆ మహిళ ఆరోపణలు ఏ రకంగా ఉన్నాయో చూసాం. చాలా వరకు క్లియర్గా చెప్తోంది తనని రోజు ఫోన్లు చేసి వేధించేవాడు, మీరు చూడొచ్చు రోజు ఫోన్లు చేసేవాడని. తన నుంచి చాలా కాల్స్ అయితే ఉన్నాయి ఆ బాధితురాలకి. ఆదిమూలం ఎమ్మెల్యే అయితే కనపడుతోంది, మరి ఆ నెంబర్ ఎగ్జాక్ట్గా ఆయనదేనా? ఎస్, డెఫినెట్గా ఆయనది అయి ఉంటుంది. ఎందుకంటే బహిరంగంగానే ఒక మహిళ బయటకు వచ్చి తనపై ఈ రకంగా పాల్పడుతున్నాడు ఎమ్మెల్యే అని చెప్పిన తర్వాత ఇంతకంటే పెద్దగా ఏముంటుంది? సో ఇక్కడ అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి మరి అధిష్టాన నిర్ణయం తీసుకుంటున్న ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి కూడా తీసుకెళ్ళింది. ఈరోజు లేఖ కూడా రాసింది, మరి ఆ లేఖకి చంద్రబాబు నుంచి కావచ్చు అధిష్టానం నుంచి కావచ్చు ఎటువంటి రిప్లై వస్తుందో చూద్దాం. ఒకసారి బాధితురాలు మళ్ళీ మాట్లాడుతున్నా విడేం మాట్లాడుతుందో చూద్దాం. అతను లొంగదీసుకోవడం జరిగిందండి. జరిగినప్పుడు నా మొబైల్ నెంబర్ అతని దగ్గర ఉండడం జరిగింది. ఆ మొబైల్ ద్వారా నన్ను ట్రాక్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి అతను లొంగదీసుకోవడం జరిగిందండి. ఎస్, పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తున్న విషయం ఎందుకంటే ఒక మహిళా నాయకురాలు, అదే పార్టీకి సంబంధించిన నాయకురాలు పైన ఈ రకంగా లైంగిక వేధింపులకు పాల్పడడం, తనని ఏకంగా ఇక్కడ చూస్తే తిరుపతిలో సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం అటువంటి తిరుపతి ప్రాంతంలోనే ఆయన ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడేవాడట. సుమారుగా రోజుకు అమ్మాయితో కూడా ఎంజాయ్ చేసేవాడు అంటూ ఆ మహిళా బాధితురాలు ఆరోపణ వ్యక్తం చేస్తోంది. ఇక హోటల్కు నీచ చర్యలకు తిరుపతి, ఆ యొక్క ఎమ్మెల్యే యొక్క నీచ చర్యలకు తిరుపతి భీమా ప్యారడైజ్ అనే హోటల్ అడ్డాగా మారిందట. సో మీరు చూస్తున్నారు కింద ఆ విజువల్స్, డిస్టర్బింగ్ విజువల్స్ కనబడుతున్నాయి మనకు కొంత. ఎందుకంటే ఇది కేవలం మిమ్మల్ని భయాందోళన గురి చేయడమో లేకపోతే మిమ్మల్ని తప్పుదో పట్టించడం అనే అంశమే కాదు, డెఫినెట్గా ఆ ఎమ్మెల్యే యొక్క పనితీరు ఈ రకంగా ఉంది, ఎమ్మెల్యేకి సంబంధించి చర్యలు ఈ రకంగా ఉన్నాయని మీకు అవగాహన కల్పించడం కోసం, ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి విషయాల్ని బయటకు తీయడం కోసం మాత్రమే ఈ విజువల్స్ మీకు చూపిస్తున్నాం మేము. చాలా క్లియర్గా ఆ మహిళా బాధితురాలు ఏం చెప్తుందనంటే ఆవిడే ఒక పెన్ కెమెరా పెట్టి ఈ వీడియోలు రికార్డ్ చేసి బయట పెట్టాను, ఎందుకంటే ఎమ్మెల్యేకి సంబంధించి ఆరోపిస్తోంది కాబట్టి ఎవరు నమ్మకపోవచ్చు బహుశా, అందుకే నేను ఈ పెన్ కెమెరా సహాయంతో వీడియో రికార్డ్ చేసి బయట పెట్టానని చెప్తోంది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సంబంధించి వార్త చూస్తున్నాం మనం తాజాగా. సో ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఒక లేఖ ద్వారా తమ యొక్క అంశాన్ని పొందుపరిచింది ఆవిడ. యస్, నేను తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం కోసం అనేక రకాల కృషి చేశాను, అయితే అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరియు అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కే ఆదిమూలం, ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే 2019లో కూడా ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా ఉండేవారు,
ఎప్పుడైతే 2024 కంటే మునుపు ఎన్నికల కంటే మునిపే ఆది మూలం ఈ పార్టీలో చేరారు, టీడీపీలో చేరారు. అయితే గతంలోనే వైసీపీలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా నేను ప్రతిపక్ష పార్టీలో ఉన్నాను కాబట్టి పోరాడేవాడిని, నిరసన కూడా వ్యక్తం చేసేదాన్ని ఆయన పని పైన, అవినీతి పైన కూడా బట్టబయలు చేసేదాన్ని. అయితే అప్పుడు వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం గారిని మన పార్టీ అభ్యర్థిగా ప్రకటించగా అట్టి పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించి బి ఫామ్ వద్దని కూడా నేను గట్టిగా వ్యతిరేకించాను. అయినా ముఖ్య చంద్రబాబు నాయుడు గారు అతనికి బి ఫామ్ ఇచ్చిన తర్వాత మీ ఆదేశాల ప్రకారం నేను అన్ని మండలాల్లోనూ మహిళా అధ్యక్షులని, మహిళా నాయకులను కలుపుకొని పార్టీ విజయం కోసం, తమరు ముఖ్యమంత్రి కావడం కోసం అహర్నిశలు కష్టపడి కె ఆదిమూలం గారిని గెలిపించాము. అయితే కె ఆదిమూలం గారు ఎమ్మెల్యే అయిన తర్వాత నాపై కక్షగట్టి అసభ్యకరంగా ప్రవర్తిస్తూ నాతో సెక్స్ చేయాలని ఒత్తిడి చేశారు. నేను తప్పించుకుంటూ వచ్చాను. నాకు ఫోన్లో మరియు నేరుగా అతని కోరిక తీర్చాలని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసేవాడు. నేను ఈ కామాంధుడైన ఆదిమూలం వేధింపులను భరించలేక 6వ తేదీ 2024 తేదీన తిరుపతి భీమాస్ ప్యారడైజ్లో రూమ్ నెంబర్ 109కి సాయంత్రం 4 గంటలకి వెళ్ళాను. ఆ తర్వాత మరియు 17వ తేదీ జూలై 17న కూడా భీమాస్ ప్యారడైజ్ రూమ్ నెంబర్ 105కి మధ్యాహ్నం 3 గంటలకి ఆదిమూలం చెప్పిన ప్రకారం ఈ కామాంధుడు లైంగికంగా చెరిచినాడు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, 2 సార్లు తనపై లైంగికంగా వేధింపులకు, లైంగికంగా తనని లోబరుచుకున్నాడని చాలా క్లియర్గా డేట్తో సహా టైంతో సహా చెప్తోంది. దీనికి అడ్డాగా ప్యారడైజ్ భీమా హోటల్ని ఆవిడ, ఆయన ఎమ్మెల్యే కె ఆదిమూలం ఎంచుకున్నట్టు తెలుస్తోంది. తిరుపతిలోని భీమాస్ ప్యారడైజ్ హోటల్లో తనని అడ్డాగా మార్చుకొని అక్కడ ఎటువంటి చర్యలకు పాల్పడేవాడు అంటూ కూడా ఆరోపిస్తోంది మహిళ. ఏకంగా తేదీ డేట్తో సహా టైంతో సహా ఆమె ఆ సమయానికి ఎక్కడికి వెళ్ళింది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే రూమ్ నెంబర్తో సహా చెప్తుందని అంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ జూలై 6వ తేదీన 109 రూమ్లోకి 4 గంటలకు వెళ్ళాను. ఆ తర్వాత 107 105 రూమ్లోకి నేను 17వ తేదీన జూలై రోజు వెళ్ళాను. టైం కూడా చెప్తోంది. ఈ కామాంధుడు తనని లైంగికంగా లోబరుచుకున్నాడు అంటూ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసింది ఈ లెటర్లో. ఇక తర్వాత ఇతను నన్ను పదే పదే అర్ధరాత్రులు మరియు ఎప్పుడంటే అప్పుడు ఫోన్లు చేస్తూ నన్ను రమ్మని టార్చర్ చేస్తూ ఉండేవాడు. ఈ విషయాన్ని నా భర్త చెప్పినప్పటికీ అతనితో ఫోన్లో నీకు ఏం సంబంధం అని గట్టిగా బెదిరించినాడు. సో అతని భర్తకి చెప్పినప్పటికి కూడా నీకు ఆ ఎమ్మెల్యేతో ఏం సంబంధం అంటూ భర్త కూడా తనపైనే కొంత వారించేవాడని, తనను బెదిరించేవాడు అంటూ కూడా ఆ బాధితురాలు ఆరోపిస్తోంది. ఇక నేను నా భర్తకు జరిగిన విషయాన్ని వివరించానంటూ కూడా ఆ బాధితురాలు చెప్తోంది. ఇక నా భర్త సూచన మేరకు ఇది ఆదిమూల కామాంధుడికి బుద్ధి చెప్పాలని, ఆదిమూలం కామాంధుడి నుండి కాపాడుట కొరకు ఆదిమూలం మళ్ళీ పిలిచిన తేదీన ప్రకారము 10వ తేదీన జూలై 10వ తేదీన తిరిగి మరోసారి వెళ్ళాను 1:30కి. అయితే 105 రూమ్ నెంబర్కి వెళ్ళాను. ఆ సమయంలో ఒక పెన్ కెమెరా సహాయంతో అక్కడ తనపై లైంగికంగా దాడి చేసిన సమయంలో, లైంగికంగా తనపై లోబరుచుకున్న సమయంలో నేను ఈ వీడియో రికార్డ్ చేశానంటూ కూడా, తన భర్త సహాయంతోనే వీడియో రికార్డ్ చేశానంటూ కూడా బాధితురాలు చెప్తోంది. సో వెంటనే ఈ కామాంధుడిపై చర్యలు తీసుకొని నా కుటుంబ సభ్యులకు ప్రాణరక్షణ కల్పించవలసిందిగా ప్రార్థిస్తున్నానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక లేఖ ద్వారా ఈ బాధితురాలు వ్యక్తపరిచింది. సో ఆదిమూలం మాట్లాడినటువంటి వాట్సాప్ కాల్స్ స్క్రీన్ షాట్స్ కావచ్చు, ఆ తర్వాత పెన్ డ్రైవ్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆవిడ పూర్తి ఆధారాలతో సహా కూడా అందించినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ లెటర్ కూడా విడుదల చేసింది. సో బయటకు మీడియా ముఖ్యంగా బయటకు వచ్చి కూడా కోనటి ఆదిమూలానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని, ఆయన యొక్క వేధింపులని తాళలేకనే బయటకు వచ్చాను, వేధింపులకు ఇబ్బంది పడుతున్నాను, ఒక మహిళా బాధితురాలుగానే ఉన్నాను, ఏకంగా పార్టీలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలపైనే ఈ రకంగా పాల్పడుతున్నాడంటే ఇంకా ఏ స్థాయికి దిగజారాడో ఎమ్మెల్యే అంటూ కూడా ఆ బాధితురాలు చెప్తోంది. ఇక రోజు ఒక అమ్మాయితో ఎంజాయ్ చేసేవాడు అంటూ కూడా ఆ బాధితురాలు ఆరోపిస్తోంది. ఒకసారి మరోసారి చూద్దాం ఆ బాధితురాలు మాట్లాడిన మాటలేంటో. కుటుంబంలో
జరిగినప్పుడు నా మొబైల్ నెంబర్ అతని దగ్గర ఉండడం జరిగింది. ఆ మొబైల్ ద్వారా నన్ను ట్రాక్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి అతను లొంగదీసుకోవడం జరిగిందండి. జరిగినప్పుడు నా మొబైల్ నెంబర్ అతని దగ్గర ఉండడం జరిగింది. ఆ మొబైల్ ద్వారా నన్ను ట్రాక్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి అతను లొంగదీసుకోవడం జరిగిందండి. జరిగిన